పేరేం లోటమ్మా, ఇది ఒక తెలుగు చిత్త పరిశ్రమకి కాదు సంగీత ప్రపంచానికి చేరని లోటు. జస్పీ కాలసుమణి గారు మనం లేడంటే, కానీ ఆయన పాటల రూపంలో చిరస్థాయిగా ఇవి చూస్తూ ఉన్నంత వరకు ఆయన పాటలు అలాగే వినిపిస్తూనే ఉంటాయి. నాకైతే ప్రతి పాటని ఆయన ఊపిరికి ప్రాణం పోసి ప్రతి పాటని నాకు పాడి ఈ ఒక్కట రెండా ఎన్ని పాటలు దాదాపు నాకు 2000 పాటల వరకు పాడానికి అన్నయ్య పాలు గారు రాజ్ కోటిగా కోటిగా నాకు ఎంతో అంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఎంతో ప్లెజెంట్ గా నమ్రతతో ఉంటాడు ఆయన. లౌకికం అందరితోటి ప్రశాంతంగా నవ్వుతూ భుజాల మీద చేతులు వేసుకుంటూ అంతో సొంత మనిషి లాగా ప్రతి ఒక్కరితోటి అలాగా ఆయన దగ్గర కోపం అనేది నేను చూడలేదు. ఎటువంటి పాటను ఇచ్చినా ఆయన ఏ మూడ్ లో వచ్చినా కూడా ఆయన ఆ మూడ్ అంతా పక్కన బయట వెళ్ళే స్టూడియోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా పాట మీదే ధ్యాస. 10-15 నిమిషాల్లో నేర్చుకుంటాడు ఎటువంటి పాటనైనా సరే నేర్చుకొని ఇంకా మైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పాడుతూ ఉంటే ఎంత ఆనందం వేస్తుంది. ఇంకా ఇంకెందుకురా మరి బాలు ఉన్నాడు చాలు, ఇంకా ఏది చేసినా ఆయన ఆయన గాత్రంలో వచ్చేసరికి అది ఎంత గొప్పగా ఉంటుంది కదా, మధురంగా ఉంటుంది అన్నంత ఒక ధైర్యంగా ఎన్నో పాటలు నేను చేశాను. ఆ పాటలకు అన్నిటికీ ఆయన ప్రాణం చూశాను. చిరంజీవి గారి మెగాస్టార్ కి తర్వాత నాగార్జున గారికి ఇంకా బాలయ్య బాబు ఎన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆయన పాడింది అన్ని నేను అప్పుడప్పుడు వింటూ ఆయనకి ఫోన్ చేసి బాలయ్య గారు ఏంటి ఇంత ఇదిగా అంటే ఏ అంత ఎంత గోల్డెన్ డేస్ అయ్యా, ఆ రోజు మళ్ళీ రాబోయ్యా అనేసి. ఇప్పుడు నాన్నగారు అంటే అంత ఇష్టం ఆయన చాలు రాజారంటే ఇప్పుడు నాన్నగారి గురించే చెప్తుంటాడు సంగీతంలో. ఎందుకంటే ప్రతి పాటల గురించి విశ్లేషించడం ఆ అంత జ్ఞానం ఎవరికి లేదు, ఆ మహాజ్ఞాని ఆ విషయానికి బాలసుబ్రహ్మణ్యం గారు. అసలు నాన్నగారు పాటలు ఆ రాగాలని బ్లెండ్ చేయటం, ఎందుకు ఈ రాగాన్ని ఇలాగ మిక్స్ చేశారు, ఈ స్వరం ఎందుకు ఇలా వచ్చింది, ప్రతి దాని గురించి విశ్లేషించడం సంగీతంలో ఆయనకు ఉన్నటువంటి, అందుకనే నేను అంటాను అతను గాత్రంలో ఆయన జ్ఞాని, గాన జ్ఞాని, స్వర జ్ఞాని, తాళ జ్ఞాని, రాగ జ్ఞాని, మహాజ్ఞాని బాలసుబ్రహ్మణ్యం గారు. అటువంటి మహనీయుడు ఈరోజు మన భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో విషయాలు ఎన్నో పుస్తకాలు రాయాలి, గ్రంథాలు రాయాలి ఆయన గురించి. అంత మహానుభావుడు అమ్మ బాలసుబ్రహ్మణ్యం గారు, కారణ జన్ముడు ఆయన కూడా. ఎంతో కష్టపడి ఎన్నో కచేరీలు పాడి తర్వాత ఆయన గాయకుడుగా ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కాలం పట్టింది. ఎంత పేర్లో ఉన్నా కూడా చిన్న చిన్న మ్యూజిటర్కి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలా కావాలో అలాగే పాడిపెట్టేవారు పాటని. అలాగా జీవాన్ని పోసి ప్రతి పాటకు ఊపిరిని పోసి ఆయన ఊపిరితోటి మమ్మల్ని అందరినీ ఈ స్థాయికి తాగలిగారు మంచి బాస్మణి గారు, మహానుభావుడు. ఇది ఇండస్ట్రీకే కాదు సంగీత ప్రపంచానికి తీరని లోటు ఆ గాన గంధర్వుడు. రైట్ సార్, రైట్. భౌతికంగా మీరన్నట్టు ఆయన మనతో లేకపోవచ్చు కానీ ఆయన పాటల ద్వారా ఆయన ఎప్పటికీ చిరంజీవి మన గుండెల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద